మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యోనమ శ్రీమాత్రే నమ హరిప్రియ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుండి ఏడు పది రెండు వేల ఇరవై మూడు వరకు గల వార ఫలితాన్ని తెలుసుకుందాం నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి ఏళ్ళనాడు శని యొక్క ప్రభావము జన్మలో శని భగవాను యొక్క సంచారము ద్వితీయంలో గురురాహులు యొక్క సంచారము వీళ్ళకి చంద్రుడి యొక్క సంచారము తృతీయ స్థానం నుంచి మొదలవుతోంది కాబట్టి వీళ్ళకి తృతీయ స్థానం నుంచి కాస్త కొంచెం వార ప్రారంభంలో అనుకూలంగా ఉండడము తరువాత కాస్త ఆరోగ్య విషయాల వారం మధ్యలో కాస్త ఆరోగ్య విషయాల్లో మాత్రం ఈ యొక్క మా కుంభరాశి వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి అష్టమ కుజుని యొక్క ప్రభావం కాస్త తగ్గడం అనేది జరుగుతుంది ఈ వారంలో ఎందుకంటే ఇప్పటివరకు అష్టమ రవి అష్టమ కుజుని యొక్క ప్రభావంతో కాస్త ఇబ్బంది పడుతున్నవాడు ఈ వారంలో కుజుని యొక్క మార్పు వల్ల కాస్త కొంత అనుకూలత లభించడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే మళ్ళీ అష్టమ బుధుని యొక్క సంచారం అయితే అష్టమ బుధుని యొక్క సంచారం మాత్రం వీళ్ళకి ఏవైతే కార్యక్రమాలు అనుకుంటున్నారో ఏవైతే కోరికలు ఉన్నాయో ఏవైతే పనులు చేయాలనుకుంటున్నారో నచ్చిన పనులు ఆ నచ్చిన పనులు చేసుకోవడం అనేది ఈ బుధుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రం కలగడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రవి ప్రభావం ఇంకా అష్టమ రవి యొక్క ప్రభావం అనేది ఇక్కడ కనబడుతోంది కాబట్టి వీళ్ళకి కాస్త ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సి తీరాల్సింది వీళ్ళ యొక్క కుంభరాశి వాళ్ళు అలాగే వీళ్ళకి జన్మలో శని యొక్క సంచారం కూడా ఉంటుంది కాబట్టి కాస్త పన్ను మందుగొడిగా సాగడం కాస్త భార్యాభర్తల విషయాల్లో కావచ్చు వాటిల్లో కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా క్రితం వారంతో పోలిస్తే ఈ వారం కొద్దిగా తగ్గడం అనేది జరుగుతుంది ఏదో ఒక ఒక అండర్స్టాండింగ్కి రావాలనే ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే శుక్రుని యొక్క ఏదైతే స్థానాలు ఉన్నాయో ఆ శుక్రుడి స్థానాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం అనేది కనబడుతుంది అంటే వీళ్ళకి ఈ సప్తమంలో శుక్రుని యొక్క స్థానం వల్ల ఆరోగ్య విషయాలు ఏదైనా సరే ఈ వారంలో కుంభరాశి వాళ్ళు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి విద్యార్థిని విద్యార్థులకు కూడా సామాన్యంగానే కనబడుతోంది వాళ్ళు కూడా తప్పనిసరిగా శ్రద్ధ పట్టి చదవాలి అలాగే ఏదైనా కోర్సులు మారేటప్పుడు కానీ కాలేజీలు మారేటప్పుడు కానీ ఎక్కడైనా వీళ్ళ అప్లికేషన్స్ కానీ వీళ్ళు ఏవైనా సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి ఎక్కడ మోసపోవద్దు అలాగే వీళ్ళు చదువుకునే చదువులో కూడా ఇద్దరు స్నేహితులు చెడగొట్టే అవకాశం ఉంది కాబట్టి చుట్టుపక్కల మీ స్నేహాలు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది చూసుకోండి అలాగే జీవిత భాగస్వామి విషయాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొంతవరకు ఊరట లభించడం అనేది జరుగుతుంది అయితే సమస్యలు మాత్రం ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి కాస్త ఇంకా కొంత మానసిక ఆందోళన అనేది ఇక్కడ కనబడుతూ ఉండడం అనేది జరుగుతోంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఇంకా తృతీయ స్థానంలో గురు రాహుల యొక్క సంచారం కూడా కొంత అంటే వక్రీకరించిన గురువు యొక్క ఇబ్బంది అనేది వీళ్ళకి ఉంది కాబట్టి కొంచెం అక్కడ కూడా కాస్త అంటే తెలియని కష్టాలు తెలిసిన కష్టాలు ఇవన్నీ మిక్స్ అవుతూ ఉంటాయి అయితే రాహు ఉన్నాడు కాబట్టి కొంత ఆ కష్టాలని తీర్చే అవకాశం అంటే అప్పటికప్పుడు అయ్యో ఏదో అయిపోతుందని మనం భ్రమ చెందినా కూడా ఆ యొక్క రాహు యొక్క బలం వల్ల కొంతవరకు ఆ ఇబ్బందులు తొలిగే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఎవరైనా షేర్స్లో పెట్టిన వాళ్ళు కావచ్చు మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా డబ్బులు పెట్టి ఉంటే ఇన్వెస్ట్ చేసి ఉంటే అవి ఈ వారం అనుకున్నంత లాభాలు అనేవి రాకపోవచ్చు అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు ఇష్టగోష్టులను చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ కుంభరాశి వాళ్ళు ఈ వారం పాల్గొనడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి మొత్తం మీద ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీళ్ళ విషయాల్లో జాగ్రత్త వహించండి మీకు అఘోరంగా అనిపించే చోట నుండి కొద్దిగా బయటకు వచ్చండి అక్కడ అఘోరం ఏదైనా జరుగుతుంది అనుకున్నప్పుడు లేకపోతే మానసిక పరమైన ఇబ్బందులు పడే అవకాశం అనేది కనబడుతోంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాల కోసం వీరు నిత్యము కూడా శివారాధన ఎక్కువగా చేసుకోవడం ప్రతి సోమవారము కూడా వీళ్ళు శివునికి అభిషేకం చేసుకోవడం అలాగే వీళ్ళకి ప్రతిరోజు కూడా గుళ్ళోకి వెళ్ళడం లేదా కనీసం ప్రతి శనివారం అయినా సరే వీళ్ళు రావి జుట్టు చుట్టూరా పదకొండు ప్రదక్షిణాలు చేయడం విప్పనూనెతో దీపం పెట్టడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు